హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రేప్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లైనింగ్ని రెండు మడతలు అయితే వేశాను. ఫస్ట్ ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్. ఇక్కడ మనం ఎటైతే కూర్చుంటామో అటు ఫోల్డింగ్ ఉండాలి, మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ పెట్టుకొని లైన్ చేసేసుకోండి. వంకర టింకర్లు లేకుండా కింద పక్క స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని కట్ చేసేస్తున్నాను. కింద లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనకి ఫోల్డింగ్ కోసం, ఎమింగ్ చేస్తాం కదా లోపలికి, దానికోసం ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎంతైతే ఉంచుతామో లైన్ చేస్తే అదంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ ఎంత పొడవు అయితే వచ్చిందో తప్ప ఒకసారి కొలుసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం హైట్ పెట్టాలి, ఇప్పుడు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్కి హైట్ పెట్టాలి. అందుకనేసి ఇది 8 వచ్చిందా, 7 వచ్చిందా, 6 వచ్చిందో కొలుసుకోండి. ఆ వచ్చిన దానికంటే కూడా ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. కొంచెం పొడవు కావాలన్నారు, సరే పొడవు కావాలనుకున్నప్పుడు ముందే లైన్ వేసేసుకొని తర్వాత హ్యాండ్ ఎంత ఉందో అంత కొలిసేసుకోండి. అప్పుడు మనకి పెంచమన్నారు కదా, దానంత అయితే వచ్చేస్తుంది. ఎంత పెంచమన్నారో అంత అయితే ఉంటుంది. ఇక్కడ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి ఉంచుకొని ఇలా లైన్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ వచ్చే దగ్గర ఒక మార్కు, అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. పైన కూడా అంతే, స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, అలానే మనకి 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా అక్కడికి ఒక మార్కు స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ రెండింటిని కలిపేసుకోండి ఇలా. ఇప్పుడు డ్రాయింగ్ అయిపోయింది కదా, కట్ చేసేస్తున్నాను. ఇలా ఎవరైనా బ్లౌజ్ ఇచ్చి మీకు పెంచమన్నప్పుడు ముందే కింద పెంచేసుకోవాలి. ఒక్క గీత వచ్చేసేసి మనకి ఫోల్డింగ్ కోసం, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి పెంచమన్న హ్యాండ్ అయితే ఎంతవరకు పెంచమన్న 2 ఇంచెసా 1 ఇంచా పెంచడం కోసం ఇంకో మార్క్ చేసుకున్నాను. పైన ఇంకా వాళ్ళ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత. ఇక్కడ అన్నీ కూడా మీరు ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఇంత చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ అంత మనం ఎంతవరకు మార్చాలో అంతవరకు సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. అలానే ఇక్కడ కుట్టు ఎక్కడైతే వస్తుందో చంకలో అక్కడ కూడా కచ్చకలా పెట్టేసుకున్నాను. ఇక్కడ లోతు ఏంటంటే పైన 1 ఇంచ్ దగ్గర నుంచి వదిలిపెట్టుకొని ఇక్కడ లోతు తీసుకోవాలి. మనం లోతు కూడా 1/2 ఇంచ్ వరకు తీసుకోండి. లావుగున్న వాళ్ళు అయితే 1/2 ఇంచ్ తీసుకోండి, అదే బాగా మరీ బక్కగా ఉంటే 1 ఇంచ్ వరకు తీసుకోండి. ఇప్పుడైతే మనం చేతులు రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్. నేను అంతా కూడా ఎక్కువ బ్లౌజ్ వేసే చూపిస్తున్నాను, కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విధంగా. ఇక్కడ వచ్చేసి లైనింగ్ని ఓపెన్ చేసేసి ఇలా వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే సేమ్, ఫోల్డింగ్ అప్పుడు మీ పక్క ఉండాలి, ఓపెన్ బయట పక్క ఉండాలి. ఇక్కడ కూడా క్రాస్ చాలా ఉంది కాబట్టి లోపల పొరని చూసుకోండి, ఎంత పైకి ఉందో చూసుకొని అక్కడ వరకు మార్క్ చేసేసుకొని కట్ చేసేసేయండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్ట్రెయిట్గా ఉంది కదా మనకి, ఇప్పుడు 1/2 ఇంచ్ కింద స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాను. ఏంటంటే నడుము పట్టుకుంటాం కదా కింద, దాని స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే బ్లౌజ్ తీసుకొని వెనుక భుజం కుట్టు దగ్గర నుంచి కింద డాట్ వేస్తాం కదా అక్కడ వరకు పట్టుకొని, ఆల్రెడీ కింద మనం మార్క్ చేసుకున్నాం కదా, కింద ఇంకా అంశం లేదు, పైన 1/2 ఇంచ్ దగ్గర వదిలిపెట్టి మార్క్ చేసుకోండి. ఇక్కడ మొత్తం హైట్, బ్లౌజ్ హైట్ ఎంత ఉందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 14 ఉందనుకో, ఇక్కడ 15 ఉండాలి, ఎందుకంటే పైన కింద స్టిచ్చింగ్ పోతుంది కదా 1 ఇంచ్, అందుకనేసి. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఇలా పట్టేసుకొని ఖర్చు వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను, అలాగే ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు
ఈ డాట్ల కోసం అంటే మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా డాట్స్ కోసం. ఇక్కడ పొడవు చంకలో కుట్టు దగ్గర కంటే కూడా 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. వెనక డాట్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు మనకైతే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీప్ కప్పు. వీప్ కప్పును కూడా మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచ్ కింద ఉంచుకున్నాం కాబట్టి పైన స్టిచ్చింగ్ కోసం కూడా 1/2 ఇంచ్ ఉంచుకొని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూసుకొని మామూలుగా అయితే 2 2½ లేదా 2½, మరీ బక్కగా ఉన్న వాళ్ళకైతే 1½ సరిపోతుంది. ఇక్కడ మీడియంగా ఉన్న వాళ్ళకి 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఈ బ్లౌజ్ కోసం నేను 2 అయితే తీస్తున్నాను. 2 అంటే మనం మళ్ళా స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా 1/4 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ అన్న దానికి పట్టుకున్న తర్వాత ఇంకొంచెం బ్రాడ్గా అయితే వస్తుంది నెక్కు. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. కింద కూడా మీకు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే రౌండ్ అనేది తిరగడానికి సమానంగా సరిపోతుంది. ఇలా ఎవరికైతే రౌండ్ తిరగట్లేదు అన్నవాళ్ళు ఇలా స్క్వేర్గా ముందు గీసేసుకున్న తర్వాత ఈ మూలమించి 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని రౌండ్ చేసేసుకోవడమే. ఇక్కడైతే నెక్ రౌండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ భుజం ఎంత ఉందో చూసుకొని ఆ ఉన్నదానికంటే కూడా 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇటు కూడా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం చూసుకున్నట్లయితే మనం 6 ఇంచులు అయితే వచ్చింది. కింద కూడా 6 దగ్గర మిడిల్లో మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం మళ్ళీ వంకర పోకుండా అందుకనే మిడిల్లో గీసుకున్నాను 6 దగ్గర. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఈ మూలమించి మార్క్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. పైన లైను కింద లైను సేమ్ ఉండాలి. చూస్తున్నారు ఈ లైన్లో కలిపేసుకున్నాం కదా రౌండ్ని. ఇక్కడైతే మనకి వెనకపాటు డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నడుము దగ్గర కుట్లు వస్తాయి కదా అవి భుజాలకి ఎదురుగా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇటు సైడ్ అటు సైడ్ కూడా మధ్యలో భుజాలకి ఎదురుగా రావాలి. ఇప్పుడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే మనం బ్లౌజ్ వేసి కట్ చేస్తున్నాం కాబట్టి కొత్త వారు ఎవరికైనా కానీ ఈజీగా అర్థమైపోతుంది. మన ఛానల్లో ఎక్కువ వరకు అయితే నేను బ్లౌజ్ వేసి చూపిస్తాను కాబట్టి చదువు వచ్చిన వాళ్ళకైనా రాకపోయిన వాళ్ళకైనా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే పద్ధతులు అయితే మన ఛానల్లో అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఇలాంటి ఏ వీడియో వచ్చినా కానీ మీ వరకు అయితే వస్తాయి నోటిఫికేషన్. ఇక్కడైతే కటింగ్ చేసేస్తున్నాను. అదే ఇదే సైజు వాళ్ళది ఇంకో బ్లౌజ్ కూడా ఉంది మనకి. మన ఛానల్ ఆల్రెడీ 4-5 బ్లౌజులు వేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. ఒకేసారి అయితే నేను ఒకదానిపైన ఒకటి వేసేసి 5 బ్లౌజులు కట్ చేసేసాను ఒక్కొక్కసారి అయితే. ఇక్కడ ఏంటంటే 2 బ్లౌజులే కానీ మీకు అర్థం అవ్వాలనే విధంగా ఫస్ట్ అయితే ఒకటి చూపించి దాన్ని వేసుకొని ఇంకోటి కట్ చేసే విధానం అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకు వెనకపాటు కంప్లీట్ అయిపోయింది, అలానే చేతులు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇవి వెనక అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ తీసుకుందాం. చెప్పాలంటే ఇదేంటంటే మనకి మీటర్ ఉంది లైనింగ్ కరెక్ట్గా అతుకులు లేకుండా వస్తుంది. ఇంకొక పీస్ అని చెప్పాను కదా దానికి ఏంటంటే చాలా అయితే తగ్గిందనమాట, 65 పాయింట్లే ఉంది. అందుకనేసి దానికి చాలా అతుకులు వస్తాయి కాబట్టి అందుకనేసి ఫస్ట్ ఇది కట్ చేసుకొని తర్వాత అది కట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ క్రాస్గా వేసాను. అదే స్ట్రెయిట్ కటింగ్ అయితే మీరు స్ట్రెయిట్గా వేసేసుకోండి. ఇక్కడ
ఇక్కడ ఏదో ఒక మూలకైతే క్రాస్ వేసేసాము. వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రాయింగ్ చేసేసుకోండి. ఈ మార్కర్స్ కూడా మనకి మిషన్ సామాన్లు అయ్యి సూదులు దారాలు అన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి, మనం తెచ్చుకోవచ్చు. రంగురంగుల్లో ఉంటాయి అన్నమాట. ఏ రంగు కావాలి, 10 రంగులు వస్తే డబ్బాకు వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ ఉంటాయి. తెచ్చుకుంటే మీకు చాలా రోజులు వచ్చేస్తాయి. ఇలా వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా మనం ఇక్కడ డ్రా చేసేసుకున్నాం కదా. తర్వాత నెక్కు, ఈ వెనక పార్ట్ తీయక ముందే ఒకసారి నెక్ కూడా పైన స్టిచ్చింగ్ కోసం మనం ఎంతైతే పట్టుకుంటామో 1/2 ఇంచు 1/2 ఇంచు అంత కొంచెం కిందకి పెట్టుకొని ఇలా నెక్ ఎంతైతే ఉందో అంత రౌండ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసేసి దీన్ని మళ్ళొకసారి రౌండ్గా ఫ్రంట్ నెక్ రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక లోపల 1/2 ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను. అలానే మనం చేతులకు కూడా తీసాం కదా, ఆ చేతుల లోతు కూడా ముందు పక్కకి రావాలి. ముందు పక్కన చంకలో ఎక్కువ ముడతలు వచ్చేస్తూ ఉంటే ఆ ముడతలు రాకుండా ఈ లోతు అనేది మనం తీస్తూ ఉంటాము. మధ్యలో మాత్రమే లోతు తీసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ లైన్లో కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ ఉంచేసుకొని స్టిచ్చింగ్ కోసం ఇక్కడ 4 ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఎక్కువ శాతం అయితే మీకు 4 ఉక్స్ దగ్గరే మార్కింగ్ అనేది వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, క్రాస్ కటింగ్కి మనం ఇలా లాగితే సాగుతుంది అనమాట, అప్పుడు మీరు క్రాస్ కటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర, అక్కడికంటే కూడా 1/2 ఇంచ్ కిందకి 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అంతే సేమ్ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం కిందకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా టేప్ పెట్టేసి 3 ఇంచుల దగ్గర వరకు ఇలా క్రాస్గా వచ్చి ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా ఇందులో కలిపేసుకోండి. ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మనకి డాట్, ఈ మధ్యలో పొడవు వచ్చేసి 2.5, అలానే ఈ పక్క పొడవు కూడా వెడల్పు కూడా 2.5 దగ్గర నేనైతే ఇలా కొలుసుకోండి. వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో డాట్ చూసుకొని కొలుసుకోండి. ఇక్కడైతే మధ్యలో ఈ కుట్టు వచ్చేసి మధ్యలో వస్తుంది. ఇంక ఈ చంకలది వచ్చేసేసి ఈ మూలమించి ఈ 3 డాట్లకి కూడా మనకి 1.5 గ్యాప్ అయితే ఉండాలి. 3 ఇట్లకి కూడా 1.5 ఇంచు 1.5 ఇంచు ఉండాలి దూరం అనేది. చూస్తున్నారు ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మరీ దగ్గరికి రావద్దు, మరీ దగ్గరికి వచ్చారంటే కప్పు అనేది ఇలా పైకి లేస్తూ ఉంటుంది, అందుకనేసి కొంచెం దూరమే ఉంచేసుకోండి. 1.5 1.5 చెప్పాను కదా దూరం అనేది ఉండాలి. అదే పెద్దవాళ్ళకైతే ఇంకా కొంచెం దూరంగానే కుట్టు అనేది వదిలేసేయాలి, వాళ్ళకి మరీ లేచినాయి అంటే కొంతమంది ఒప్పుకోరు అనమాట పెద్దవాళ్ళు. అందుకనేసి వాళ్ళకి ఇంకొంచెం కప్పులు అనేది డాట్స్లో కొంచెం దూరంగానే పెట్టేసేయాలి. అదే చిన్నవాళ్ళు అయితే కొంచెం దగ్గరికైనా రావచ్చు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం అంత దగ్గరకు కూడా అవసరం లేదు. ఇక్కడైతే చుట్టూ కూడా నేను డ్రాయింగ్ ఎక్కడి వరకు అయితే వేసుకున్నామో అక్కడి వరకు కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ని అయితే తిప్పద్దు, మనమే తిరగాలి తప్ప క్లాత్ని అయితే తిప్పకూడదు. ఇక్కడైతే ముందు పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చేతులు అలాగే వెనక పార్ట్ కూడా, వెనక పార్ట్ పైన ముందు పార్ట్ ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లోతు తీసాం కదా, లోతు మళ్ళీ అటు ఇటు అయిపోకుండా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడైతే అటు ఇటు కూడా సమానంగా ఉండాలి. వెనక పార్ట్ ఎంత ఎంత ఉందో వెడల్పు అంతే ఉండాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం సేమ్ మనం బ్లౌజ్ వేసే కట్ చేస్తున్నాం కాబట్టి
షేప్ బెల్ట్ కూడా బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత బెల్ట్ కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మధ్యలోకి మడతేస్తున్నాను, రెండు వస్తే మిగతాటి ఇక్కడ లైనింగ్ సరిపోకపోతే వేరే పీసులనే వేసుకోవచ్చు, మనము లోపలికి వెళ్ళిపోయేటి వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ దగ్గర కొలుస్తున్నాను, కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ ఉంచుకొని ఇక్కడ వెడల్పు ఎంత ఉంది చూసుకొని, ఖర్చు ఉంది కదా ఖర్చు కంటే కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీస్తున్నాను. కింద లైన్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ కంటే కూడా కొంచెం పైకి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడ పైన కూడా హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ ఉంచుకున్నాను. ఈ వెనుక కూడా ఎంత ఉందో చూసుకోండి ఒకసారి, కుట్టి దగ్గర కంటే కూడా హాఫ్ ఇంచ్ పైకి లైన్ వేసుకున్నాను. ఈ రెండు కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇలా కొలుసుకొని కట్ చేసేసుకుంటే పైన స్టిచ్చింగ్కి అలానే కింద కొంతమంది లోడింగ్ చేస్తారు, అలానే కొంతమంది మడిచి కుడతారు, అలా టైట్లు కానీ ఇట్లు కూడా సరిపోతుంది. కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ ఇక్కడ మధ్యలో కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంటాయన్నమాట వెనకపాటు ముందుపాటు, అలానే షేప్ బెల్ట్ చేతులన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా చిన్న సైజ్ అనేసి, ఇది 70 కూడా లేదు, ఫుల్గా 65 పాయింట్లే ఉంది. దీనికి కూడా అంతే సేమ్ ఫోల్డింగ్ మీ పక్కకి అలానే ఓపెన్ బయట పక్కకి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా చేతులు, అవి దీని మీద వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఒకటే సైజ్ వాళ్ళే కాబట్టి ఒకలియే కాబట్టి బ్లౌజులు మనం ఇలా కట్ చేసుకోవచ్చు, అదే వేరు వేరే అయితే ఎవరిది వాళ్ళకి కటింగ్ చేసుకోవాలి. చేతులు కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వెనుక పాటు. ఇది లైనింగ్ బాగా చిన్నగా ఉంది, చాలా అతుకులు అయితే వస్తాయి, మనం కుట్టేటప్పుడు అవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. చేతులు అలానే వెనుక పాటు కూడా అతుకులు లేకుండా తీసేసుకోండి. ఏమైనా జాయింట్లు వచ్చేది ముందు పక్కకు పెట్టుకోండి, మనకు పైట అడ్డు ఉంటుంది కాబట్టి జాయింట్ వచ్చినా కానీ అంత కనిపించదు. ఇది కొత్తవారు అయితే కొంచెం లైనింగ్ అటు ఇటు అయిపోకుండా ఇలా పిన్ని పెట్టేసుకోండి, పిన్ని పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది కాటనే కాబట్టి జరిగిపోదు, ఒకవేళ మీకు డౌట్ ఉందనుకుంటే పెట్టేసుకోండి. ఇలా అయితే సేమ్ కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ కట్ చేసుకోకుండా సేమ్ ఆ బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నామో ముందు లైనింగ్ సేమ్ అంతే ఉండాలి. ఇది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి. ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. ఇలా తక్కువ ఉంది కాబట్టి మనం ఒకదాని మీద ఒకటేసి కట్ చేయలేకపోయాం అనమాట, లేకపోతే సేమ్ ఉంటే లైనింగ్లు ఒకేసారి రెండు కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా పిన్ పెట్టేస్తున్నాను. నెక్కు అలానే ముందు పక్క షోల్డరు చంక అంతా కూడా సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత పడుతుంది అనేది ఇక్కడ నేను కింద గీస్తున్నాను కదా లైన్, అంత అయితే మనకి అతుకు అనేది వస్తుంది పీసు. ఇక్కడ ఇటు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ చంకల మిగిలిన పీసులు మన చేతులకి జాయింట్ చేసుకోవడానికి కరెక్ట్ వస్తాయి, చేతుల దగ్గర జాయింట్కి ఉపయోగపడతాయి. ఇందులో పెట్టేసుకోండి మళ్ళీ సపరేట్ అయిపోకుండా. వాటికి కూడా అంతే సేమ్ మధ్యలో మడత పెట్టుకొని 4 పీసులు చేసుకుంటే
మీకు ఎంతైతే అతుకు పడుతుందో అంతవరకు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతైతే తగ్గిందో మనం అదంతా కూడా జాయింట్ వేయాలి. ఇక్కడైతే లైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, కటింగ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్. ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి క్రేప్. క్రేప్ అంటే మనకి చాలా జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా కుట్టేటప్పుడు కూడా కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, అలానే కుట్టుకోవాలి. ఇక్కడ చూసారా చిన్న చిన్న మనకి ఫ్లవర్ లాగా అయితే వచ్చినాయి, అవి పైకి ఉండేటట్టే చూసుకోండి కటింగ్ చేసేటప్పుడు. మళ్ళీ మీరు అవి చూసుకోలేదంటే మళ్ళీ కిందికి పక్కకి అలాగ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఎలా వేస్తున్నాను చూసారా, ఫ్లవర్స్ అనేది పైకి చూడాలి కాబట్టి ఇక్కడ నేను చేతుల దగ్గర పైకి వచ్చేటట్టు వేశాను. అలానే వెనకపాటికి అలానే ముందు పాటికి కూడా మొగ్గలు అనేది మనకి పైకి చూస్తూ ఉండాలన్నమాట, అందుకనేసి నేనైతే ఇలా వేశాను. ఇలా వేసేసుకుని కట్ చేసేసుకోవడమే, మనకి డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న మొగ్గలు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి క్లాత్లో, ఆ చిన్న చిన్న తప్పులు అనేది మనం చేయకూడదు అన్నమాట, అవి కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అంతా కూడా వేసేసుకొని ఇక్కడ కట్ చేసేస్తున్నాను. పై క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎక్కువ ఉంటే 1/2 ఇంచ్ అలా కట్ చేసుకోండి, తక్కువ ఉంటే కొంచెం కరెక్ట్ అయితే కట్ చేసుకోకూడదు, మళ్ళీ కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంటుంది కదా. ఎప్పుడైనా కానీ లైనింగే కరెక్ట్గా కట్ చేసుకోండి. పై క్లాత్ మన ఇష్టం, ఎక్కువని కట్ చేసి తర్వాత జాయింట్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయచ్చు. సేమ్ ఇంకా ఇది ఎలా కట్ చేసుకున్నామో నెక్స్ట్ బ్లౌజ్ కూడా అలానే వేసేసి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్ తక్కువ ఉండడం వల్ల దీనికి షేప్ బెల్ట్ తీయలేదు, ఇంకా కుట్టేటప్పుడు తీస్తాను. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అతుకు వస్తుంది కానీ పై పీస్ అనేది అతుకు లేకుండా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూస్తున్నారు కదా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో నేను స్టిచ్చింగ్ పెడతాను. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే